మేము నేరడిచల్ల మండలం హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ నేరడిచల్ల మండలం దర్శించాల విలేజ్ నుంచి వచ్చినామండి. అంటే ప్రస్తుతం తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉంది? తెలంగాణలో అభివృద్ధి అబద్ధాల కేసీఆర్ గారు మాటలు చెప్పి పూటలు గడుపుతున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ నిరుద్యోగ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు లేక నానా అవస్థలు పడుతున్నటువంటి పేద రైతులు కానీ మామూలు చిన్న చిన్న సహకారు రైతులకు కౌలు రైతులకు కూడా ఎలాంటి లబ్ధి చేకూరట్లేదు. వడ్లు కొనే పరిస్థితి లేదు, ధాన్యానికి మద్దతు ధర లేదు, పండిన వడ్లు కూడా తడిసి అస్తవ్యవస్థమైన మార్కెట్లలో పోసి నానా అవస్థలు పడుతున్నటువంటి రైతులను కూడా పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ కేసీఆర్ గవర్నమెంట్ ఈ విధంగా ప్రజలను మొత్తం మాయ చేస్తూ మోసం చేసుకుంటూ పోతున్నారు. ఇలాంటి పరిపాలన పోయి సామాన్య మానవుడు కానీ రైతు కానీ విద్యార్థులు కానీ చదువుకున్నటువంటి పిల్లలకు కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ దళితులకు సంక్షేమాలు కానీ బీసీలకు కానీ రావడానికి కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ గవర్నమెంటు ఫామ్ చేసి రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో వస్తే అందరికీ లబ్ధి చేకూరుతుందని మేము కోరుకుంటున్నాము. అంటే ఉప ఎన్నికల్లో భాగంగా శానంపూర్ రెడ్డి గారు గెలిచారు కదా, అంటే ఆయన గెలిచిన తర్వాత అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఆయన గెలిచిన తర్వాత ఆయన మాత్రమే అభివృద్ధి చెందిండు తప్ప అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే ఆయన కూడా ఆయన సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికి మాత్రమే ఎన్ఆర్ఐగా వచ్చి ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఎమ్మెల్యే అయ్యిండు తప్ప హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీలో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. మారుమూల గ్రామాలలో చాలా వ్యవస్థ కుంటుపట్టిపోయింది. గ్రామ పంచాయతీలకు నిధులు లేక సర్పంచులు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామాలలో స్ట్రీట్ లైట్ లేవు, డ్రైనేజీ వ్యవస్థ కూడా కుంటుపట్టిపోయింది, సీసీ రోడ్లు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే రైతు రుణమాఫీ చేస్తాను చెప్పారు, రుణమాఫీ అయిపోయింది అది? రైతు రుణమాఫీ ఇంతవరకు ఏ రైతుకు కాలేదు. 25,000 రూపాయలు 4 సార్లు వేస్తా అని చెప్పేసి ఏ ఒక్క రైతుకు కూడా 25,000 రూపాయలు వేసిన దాఖలాలు లేవు ఒక్కసారి కూడా. ఆ విధంగా రైతులు చాలా బ్యాంకుల చుట్టూ బ్యాంకు వాళ్ళు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు రైతుల్ని. ఆ విధంగానే రైతులు చాలా అవస్థలు పడుతున్నారు తప్ప రైతుకి ఏ రకమైన లబ్ధి 5,000 రూపాయలు రైతు బందని ఎకరానికి ఇచ్చి సామాన్య మానవుని ఎత్తిన గుదిబండేసి ఎక్కడో ఉన్న ఎన్ఆర్ఐలు ధనవంతులని మినిస్టర్లను ఎమ్మెల్యేలను కోటీశ్వర్లను చేస్తున్నారు తప్ప ఆయన వల్ల ఒరిగింది ఏం లేదు రాష్ట్రానికి కూడా. అంటే దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు అన్నారు కదా, అంటే ఎంతమందికి ఇచ్చారు మీ దగ్గర? మా గ్రామంలో ఒక దళిత కుటుంబాలు ఒక 130 నుంచి 140 దళిత కుటుంబాలు ఉన్నాయి. అలాంటి విలేజ్లో అధికార పార్టీ సర్పంచ్ ఉన్నాడు, జడ్పీటీసీ ఉన్నాడు, వైఎస్ఎంపీ ఉన్నాడు, అయినా కానీ వాళ్ళ వల్ల ఏం శూన్యం, అభివృద్ధి శూన్యము. అలాంటి దగ్గర ఒక కుటుంబానికి కూడా ఇంతవరకు దళిత బంధు లేదు. మా ఊర్లో యాదవులు ఒక 60-80 కుటుంబాలు ఉంటాయి. 80 కుటుంబాలలో ఒక 30 కుటుంబాలకు మాత్రమే గొర్రెల పంపిణీ జరిగింది, మిగతా 50 కుటుంబాల వారికి గొర్రెల పంపిణీ జరగలేదు. ముదిరాజులకు బండ్లు అన్నారు, ఆ ముదిరాజులకు మత్స్యశాఖ నుంచి వచ్చింది ఒక 20 బండ్లు వస్తే వాళ్ళు 120 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా పలు రకాలుగా అభివృద్ధి లేక నానా అవస్థలు పడుతూ వాళ్ళకి సంక్షేమ పథకాలు రాక చాలా పలు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అంటే కాబోయే రోజుల్లో హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు, అంటే 2024-23 ఎండింగ్లో? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేనే హుజూర్నగర్కి అభివృద్ధి చెంది గెలిస్తేనే ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు గతంలో ఆయన కట్టించినటువంటి ఇండ్లు, ఆయన చేసినటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఆయన చేసినటువంటి సీసీ రోడ్లు కానీ, ఆయన చేసినటువంటి ఇంటర్నల్ ఆర్ఎన్బి రోడ్లు కానీ ఏదైనా ఆయన ఎంపీ గారు అయిన తర్వాత చేసినాయి తప్ప టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సంక్షేమ రోడ్లు కానీ నిధులు కానీ ఎక్కడ లేవు. రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రతి ఊళ్ళలో రోడ్లు డ్యామేజ్లు అయ్యి విలేజ్లకు తండలకు గూడెలకు పోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. డబుల్ బెడ్రూమ్ వెళ్ళిన వచ్చినాయి? డబుల్ బెడ్రూమ్ మా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ పంచలేదు ఇంతవరకు. నియోజకవర్గం హుజూర్నగర్ నియోజకవర్గంలో మా నేరడి జిల్లా మండలం కానీ పాలకిడి మండలంలో కానీ ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టించిన దాఖలాలు లేవు, పంచిన దాఖలాలు కూడా లేవు. అంటే స్థలం ఎక్కడ ఉంటే అక్కడ 3 లక్షలు ఇస్తున్నారు. స్థలం ఉన్న వారికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు కదా. గవర్నమెంట్ ఇంకా 3 నెలల డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి గవర్నమెంటు ఈ 9.5 సంవత్సరాల నుంచి చేయని అభివృద్ధిని 3 నెలల ఏమాత్రం చేసి ప్రజలకి సంక్షేమం చేకూర్చగలిగే కెపాసిటీ ఉంది గవర్నమెంట్ దగ్గర? నిరుద్యోగులు నిరుద్యోగ భృతి అన్నాడు, ఏ ఒక్క నిరుద్యోగునికి కానీ ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలాలు కూడా లేవు కేసీఆర్ గారు. వ్యవస్థని మొత్తం చదువుకున్న పిల్లల్ని తాగుబోతుల్ని సన్యాసులను చేసి బజార్ల మీద తిప్పుతున్నాడు తప్ప ఆయన వల్ల రాష్ట్రానికి కొరిగింది అయితే ఏమీ లేదు. అంటే ఎవరు గెలుస్తారు, అంటే 50,000 పైన ఓట్లు మెజార్టీతో గెలుస్తాను కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఉందా? ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 50,000తో గెలవడానికి కారణం ఏంటంటే సైద్ రెడ్డి గారు ఎక్కడ అభివృద్ధి చేయలేదు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 50,000తో గెలిచే అవకాశాలు ఖచ్చితంగా 50 పైనే గెలుస్తారని మేము అనుకుంటున్నాం మా నియోజకవర్గంలో. ఓకే, థ్యాంక్ యూ.